అపేక్షణ అది కూడా వాళ్ళకు మనం ఇచ్చే తక్కువ బహుమానం. గురువులు ఎంత శక్తివంతులు అంటే ఒక ప్రపంచంలో ఏదో ఒక రాయి వజ్రంగా మారిందంటే వజ్రంగా మార్చగలిగే శక్తి గలవాడు ఏకైక వ్యక్తి ఎవరంటే గురువు. మేము చేసే తప్పులను మేము చేసే అల్లరిని భరిస్తూ తప్పులను క్షమిస్తూ మాకు పాఠాలు బోధిస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను గురువులకు. అంధకారాన్ని పారద్రోడి విజ్ఞానం అనే వెలుగును నింపే ఉపాధ్యాయులకు, అహాల నుంచి పదాల గుణితాల వరకు, గుణితాల నుంచి పదాల వరకు, పదాల నుంచి భావం వరకు, భావం నుంచి పాట వరకు, అంకెల నుంచి లెక్కల వరకు, పాటల నుంచి చరిత్రల వరకు, ఆటల నుండి సైన్స్ వరకు, అన్ని అందించిన దగ్గర నుండి నేర్పించిన ఉపాధ్యాయులకు, నా యొక్క గురువులకు, గురువులందరికీ గురు పూజ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను.